లంచ్ పతాకా. ఎలాంటి సందర్భాల్లో సర్దుకుపోతాం? పెళ్లిచూపులో అత్త నచ్చిన కూతురుతో సర్దుకుపోవటం. నీకు పాత సామాన్లు అంటే ఎందుకంత ఇంట్రెస్ట్? నెక్స్ట్, మనం ఊరికి వెళ్ళేటప్పుడు సర్దుకుపోతాం. ఊరికి వెళ్ళినప్పుడు సామాన్ సర్దుకుపోతాం. ఏమేమి సర్దుకుంటారు? అందులో లంగా జాకెట్లు పెట్టుకోట్ల అన్నీ కదా. నెక్స్ట్, హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి ప్రపోజ్ చేస్తాడేమో అనుకుంటే వచ్చి చెల్లెలా అన్నప్పుడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లో ఇంకో హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు. ఎవరు? పంచ పటాకాలు. నాకు ఒక అతి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. నేను హ్యాండ్సమ్ బాయ్ అనుకుని ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నమాట. సో నేను అంత హ్యాండ్సమ్ గా ఉంటాను కాబట్టి నువ్వే ప్రపోజ్ చేయరా? ఐ లవ్ యూ చైతు. ముస్టేష్ డట్టు తెలుసా? అది ప్రపోజ్ చేయాలంటే ఎట్లా అంటే, పందుపిల్లలు ఆడుకుంటుంది. ప్రపోజ్ చేయండి. అనుష రెడీ? ఎప్పుడైతే అమ్మాయిలకి లూజ్ ఎయిర్ ఉందో నేను పడలే. పొడుగు చుట్టూ అమ్మాయి కూడా పడలే, కానీ సైడ్ చుట్టున్నటువంటి అనుష నిన్ను చూడగానే మా నాన్న పడ్డాడు, నేను పడలే. ప్లీజ్ గో సిట్ ఇన్ మై సోఫా. నెక్స్ట్, నా పేరు సాయి కుమార్. రిలాక్స్ అనరా, రిలాక్స్. ఫస్ట్ నైట్ లో మల్లె పూలు లేనప్పుడు అప్పుడు నువ్వు గన్నేరు పూలతో చేసుకోరా ఫస్ట్ నైట్? లేదురా, పూలు ఎందుకు రా ఫస్ట్ నైట్? మల్లె పూలు లేని. బాత్రూమ్ పోయినప్పుడు వాటర్ లేకపోతే టిష్యూ పేపర్ తో సర్దు. అట్లయితే మా చేతి వాడు ఎంత ఎన్ని చదువుకున్నాడు? అడిగో సీట్లలో దూడు చేస్తున్నాడు. ఫుల్ రేస్ ఉన్న బస్ లో ఒక అబ్బాయి వచ్చి నా వల్ల కూర్చున్నప్పుడు నేను సర్దుకుపోతా.